వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ నా కరెంట్ అఫైర్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలకు వెళ్దాం రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ రెండు వేల ఇరవై మూడు అవార్డ్స్ ఎవరెవరికి లభించాయి ఆన్సర్ తెలంగాణ నుంచి బాన్స్వాడ ఏరియా హాస్పిటల్ హెడ్నర్స్ జ్యోతి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కేంద్రంలోని సామాజిక వైద్యశాల స్టాఫ్ నర్స్ కట్కూరి రాణి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఏరియా ఆరోగ్య కేంద్రం స్టాఫ్ నర్స్ ఉపత్ ఉన్నీసా సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ సంజుల వర్మ సెయింట్ థెరిసా హాస్పిటల్ నర్సింగ్ ఆఫీసర్ సరితలకు ఈ అవార్డులు లభించాయి ప్రపంచంలో ఎన్ని కోట్ల మందికి వంట గ్యాస్ లేదని ఐక్యరాజ్యసమితి గణాంక విభాగం ప్రపంచ బ్యాంక్ ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా తమ నివేదికలో వెల్లడించాయి ఆన్సర్ దాదాపు రెండు వందల ముప్పై కోట్ల మందికి వంట గ్యాస్ లేదని ఈ నివేదిక తెలియజేసింది ఐక్యరాజ్య సమితి గణాంక విభాగం ప్రపంచ బ్యాంకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం ఎన్ని కోట్ల మందికి లేదని తెలియజేశాయి ఆన్సర్ అరవై ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్ల మందికి కరెంటు సౌకర్యం లేని వారిలో ఎనభై శాతం మంది ఎక్కడ నివసిస్తున్నారు సబ్ సహరన్ ఆఫ్రికాలో వంట గ్యాస్ లేకపోవడంతో కట్టెలు పిడకల వంటి కాలుష్యకారక ఇంధనాల వాడకం దానివల్ల వాయు కాలుష్యం కారణంగా ప్రపంచంలో ప్రతి ఏటా దాదాపు ఎంతమంది చనిపోతున్నారని అంచనా ఆన్సర్ ముప్పై రెండు లక్షల మంది చనిపోతున్నారని అంచనా అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ముప్పై ఆరు వైవిధ్య హాట్స్పాట్లలో భారతదేశంలో ఎన్ని ఉన్నాయి ఆన్సర్ నాలుగు అవి ఒకటి హిమాలయ ప్రాంతం రెండు పశ్చిమ కనుమలు మూడు ఇండో బర్మా జోన్ నాలుగు సుందర్బన్ అడవులు భారత్లో పంతొమ్మిది వందల తొంభై రెండు వేల ఇరవై మధ్య ముప్పై ఏళ్లలో ఎన్ని హెక్టార్ల అడవి నరికివేతకు గురైందని యుటిలిటీ బిడ్డర్ నివేదిక చెప్తుంది ఆన్సర్ ఏడు లక్షల హెక్టార్ల మేరకు అడవి నరికివేతకు గురైనట్లు యుటిలిటీ బిడ్డర్ నివేదిక చెప్తుంది జీవవైవిధ్యం అంతరిస్తే తలెత్తే పరిణామాల్లో కొన్ని ఆన్సర్ పలు అరుదైన జీవజాతులు శాశ్వతంగా అంతరించిపోతాయి రాయల్ బెంగాల్ టైగర్ గోల్డెన్ లంగూర్ సిరోయి లిలీ వంటివి ఇప్పటికే అంతరించిపోయాయి రాష్ట్రంలోని ప్రతి శనివారాన్ని రీథింక్ డేగా నిర్వహించాలని కేటీఆర్ ఆదేశించారు రీథింక్ డే ఆన్సర్ ప్రతి శనివారం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు ఈ రీథింక్ డే కార్యక్రమాలు నిర్వహించాలి రీథింక్ డే కార్యక్రమాలు అంటే ట్రిపుల్ ఆర్ రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ లో భాగంగా పాత బట్టలు పుస్తకాలు పేపర్లు చెప్పులు బూట్లు ఈ వ్యర్థాలు ఎలక్ట్రానిక్ వస్తువులు ప్లాస్టిక్ వస్తువులు టాయిలు తదితర వాటిని సేకరిస్తారు ఇందుకోసం మున్సిపాలిటీలలో పంతొమ్మిది వందల అరవై రెండు ట్రిపుల్ ఆర్ల సెంటర్లను ఏర్పాటు చేశారు వాటి నిర్వహణను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని ప్రజలిస్తే ఇచ్చే వస్తువుల వివరాలను నమోదు చేయాలని సూచించారు రాష్ట్రంలోని విద్యా సంస్థలకు విద్యాశాఖ సూచనలు ఏవి ఆన్సర్ రాష్ట్రంలోని బడుల్లో విద్యార్థులను రోజుకు ముప్పై నిమిషాల పాటు చదివించాలని విద్యాశాఖ సూచించింది ఇందుకోసం రీడింగ్ యాక్టివిటీని నిర్వహించాలని ఆదేశించింది ఈ ముప్పై నిమిషాల వ్యవధిలో పాఠ్యపుస్తకాలతో పాటు కథల పుస్తకాలు దినపత్రికలు మ్యాగజైన్లను చదివించాలని ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆదేశించారు రోజు పాఠశాలలో ఉదయం సాయంత్రం దేనిని తప్పనిసరిగా చేశారు ఆన్సర్ ధ్యానం యోగా తప్పనిసరి చేశారు విద్యార్థులను ఒత్తిడి నుంచి దూరం చేయడంలో భాగంగా ఆర్ట్ అండ్ హెల్త్ యాక్టివిటీస్ మెంటల్ మ్యాథ్స్ గేమ్స్ వర్డ్ అంత్యాక్షరి మ్యూజిక్ డ్యాన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తారు పాఠశాలలో నో బ్యాగ్ డేను ఎప్పుడు పా పాటించనున్నారు ఆన్సర్ ప్రతీ నెల లో నాలుగో శనివారం నో బ్యాగ్ డే అంటే ఆ రోజు ఓన్లీ యాక్టివిటీసే ఉంటాయి కానీ బుక్స్తో సంబంధం లేదు బ్యాగ్ తే తేవలసిన పని లేదు ఇది నిజంగా హర్షించదగ్గ విషయం ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ బొమ్మగాని ప్రభాకర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక అభివృద్ధి రేటు ఎంతకి పరిమితి అవుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది ఆన్సర్ ఆరు పాయింట్ మూడు శాతానికి పరిమితం అవుతుందని అంచనా వేసింది రెండు వేల ఇరవై రెండులో ప్రపంచ ఆర్థిక అభివృద్ధి రేటు ఎంత శాతంగా ఉంది ఆన్సర్ మూడు పాయింట్ ఒకటి శాతంగా ఉన్నది నిమ్స్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ డాక్టర్ బీరప్ప విస్తారమైన ప్రాంతాలకు తాగునీరు సాగునీరు అందిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద రిజర్వాయర్లలో ఒకటి అయిన కకోవాక్ డ్యామ్ ఏ నదిపై ఉంది ఆన్సర్ నీపర్ నదిపై ఉంది నీపర్ నదిపై ఉన్న ఈ డ్యామ్ ఏ ప్రాంతంలో ఉంది ఆన్సర్ రష్యా ఆక్రమిత భూభాగంలో ఉన్న కేర్సన్ సిటీకి నలభై నాలుగు మీటర్ల దూరంలో ఈ డ్యామ్ ఉంది రెండు వేల ఇరవై మూడులో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం ఎప్పుడు ఎక్కడ జరిగింది ఆన్సర్ జూన్ ఒకటి రెండు తేదీల్లో సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్ సిటీలో జరిగింది బ్రిక్స్ దేశాలు ఏవి ఆన్సర్ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా మరియు సౌత్ ఆఫ్రికా బ్రిక్స్ దేశాల జనాభా ప్రపంచ జనాభాలో ఎంత శాతం ఉంది ఆన్సర్ నలభై రెండు శాతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు